రైతులు పంట పండించడం కంటే పంటను అమ్ముకోవడమే పెద్ద టాస్క్. ముఖ్యంగా వరి రైతులకు వడ్లు అమ్ముకునే దగ్గరనున్న కష్టాలు మరెక్కడ ఉండవు. కరీంనగర్ జిల్లాలో యాసంగి వరి కొనుగోలులో మరోసారి ఇలాంటి సమస్యలే అన్నదాతలను వేధిస్తున్నాయి. అకాల వర్షాలకు పంటను కాపాడుకోవడానికి కనీస ఏర్పాట్లు కూడా లేకపోవడంతో టార్ఫలిన్లు అద్దెకు తెచ్చుకోవాల్సిన దుస్థితి వారిది. ఈసారి కరీంనగర్ జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు రైతులు. కొనుగోలు సెంటర్లలోనే కనీసం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మేందుకు రైతులు తెస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు మొత్తం 350కి పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మరికొన్ని డీసీఎంఎస్ల ద్వారా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న కొనుగోలు సెంటర్లకు ధాన్యం తెచ్చిన తర్వాతే రైతులను అసలు సమస్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రతిసారి రైతులు కొనుగోలు సెంటర్లలో రోజుల తరబడి ధాన్యం అమ్ముకునేందుకు పడిగాపులు కాయాల్సి వస్తోంది. తాలు పేరిట, నాణ్యత పేరిట చేసే జాప్యం ఓవైపు ఉంటే, గర్నీ సంచులు లేక కొన్ని రోజులు, లారీలు లేక మరికొన్ని రోజులు, హమాలీల సమస్యతో ఇంకొన్ని రోజులు ఆలస్యమవుతూ ఉండేది. అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు 40 కిలోల చొప్పున ధాన్యం తూకం వేయాల్సి ఉంటుంది. సంచి బరువుతో కలిపి 40 కిలోల 650 గ్రాములు బరువు తూయాల్సి ఉంటుంది. కానీ తాలు ఉందని, నాణ్యత లేదనే కారణంగా 42 నుంచి 43 కిలోల దాకా తూకం వేస్తున్నారు. తీరా రైస్ మిల్లులకు ధాన్యం తరలించిన తర్వాత మిల్లర్లు కూడా వాటికి కొర్రీలు పెడుతూ మరింత తూకంలో కోత విధిస్తున్నారు. ఏటా ఎదురయ్యే సమస్యలే మళ్లీ ఈసారి కూడా రైతులను వేధిస్తున్నాయి. ఈ తూకం కాడ సెంటర్లో జరిగినాక మిల్లుకు పోయినాక వాటిలో తాళున్నాయి అది ఉందని మళ్ళీ బస్తకు 2 కిలోలు కోత పెడతాండ్రు. అది గవర్నమెంట్ చర్య తీసుకోవాలి, జర రైతులను ఆదుకోవాలని మనవి చేస్తున్నాము. ఈ సెంటర్లు ఓపెనింగ్ చేస్తలేరు, ఇది ఇట్లా ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదో మరి తెలియడం లేదు. ఎందుకు మా సెంటర్లు ఓపెనింగ్ చేస్తలేరు, జర మా కోసం అన్న రైతుల బాధ చూసి మీరు ఓపెనింగ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది రాగడి వాన కొడితే లారీ వెళ్ళదు, లారీ బాగా ఇబ్బంది అవుతుంది. కొంచెం ఒక డల్లు మన నీళ్ళు నిలిసాడు వాన పడ్డా అంటే ఇళ్ళకి బండిల్లది, వాళ్ళు లారీలు పెట్టరు. అందుకు మాకు కళ్ళం ఏర్పించాలి గవర్నమెంట్, జర మేము పంటలు పండించుకున్నందుకు మాకు ఇంత సాయం చేయాలి. ఎండాకాలం కావడంతో కొనుగోలు సెంటర్ల దగ్గర కనీస వసతులు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే అకాల వర్షాలు, వడగళ్లు పంటను దెబ్బతీశాయి. ఇప్పుడు సెంటర్లకు తెచ్చిన వడ్లు మళ్లీ వర్షాలు పడి తడిచిపోతున్నాయి. ఇలాంటి సమస్య లేకుండా ధాన్యం కొనుగోలు సెంటర్లలో అధికారులు టార్పాలిన్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా వాటి ఊసే మరచిపోయారు. రైతులే రోజుకు 20 నుంచి 30 రూపాయల చొప్పున ఒక్కో టార్పాలిన్ అద్దెకు తెచ్చి పంటను కాపాడుకుంటున్నారు. ఎన్ని రోజులు కొనుగోళ్లు ఆలస్యమైతే అంత మొత్తం టార్పాలిన్ల అద్దె భారం రైతులపైనే పడుతోంది. వడ్లు పంపితే అక్కడ వడ్లు తీసుకున్న తర్వాత తూకంలో తక్కువ వచ్చిందని ఎక్కువ వచ్చిందని రైతు మీద ఒత్తిడి చేస్తే బాగుండదు. కిలోకు సంచి పోతే కిలో సంచి తీసుకోవాలి, కానీ మిగతా ఎక్స్ట్రా అనేది రైతు దగ్గర వడ్లు తీసుకోవద్దని మనవి. మండు టెండల నుంచి సేద తీరేందుకు కనీసం నీడ సౌకర్యాలు లేక, తాగేందుకు మంచినీరు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. చాలా వరకు కొనుగోలు సెంటర్లను ఎక్కడ ఖాళీ స్థలాలుంటే అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. చాలా వరకు జిల్లాలోని ఇలాంటి కొనుగోలు సెంటర్లు నల్లరేగడి నేలల్లో ఏర్పాటు చేయడం వల్ల కొద్దిపాటి వర్షం పడినా నేలంతా బురదగా మారుతోంది. దీనివల్ల ధాన్యం తీసుకెళ్లే లారీలు కూడా అక్కడికి రాలేకపోతున్నాయని రైతులు చెబుతున్నారు. అయితే అన్న, ఇక్కడ సౌకర్యం అన్నది ఏం లేవు, నీళ్లు లేవు, ఏం లేవు. ఆరబెట్టుకుందామంటే వర్షం పడుతుంది, 15 రోజులు నుంచి ఉన్నాయి, ఇదివరకు జోకడం లేదు, లారీలు అస్తలేవు అంటున్నారు. సార్లని దయచేసి కొద్దిగా తొందరగా ఒకటే ప్లాన్ చేయండి. చాలా ఇబ్బందికరంగా ఉన్నది, రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ తాడిపత్రులు కిరాయి తీసుకొచ్చి అంత కప్పుకొని అట్లా కాపాడుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికీ వాతావరణ శాఖ ఇంకా 5 రోజుల వర్షాలు ఉందని చెప్తారు, ఇది ఏం చేసుకోవాలి అర్థమైతలేదు, నెత్తి కొట్టుకుంటున్నారు రైతులు. వడ్ల కొనుగోళ్లు ఏటా 2 సీజన్లలో దాదాపు 90 రోజుల పాటు జరుగుతుంది.
యాసంగిలో 45 రోజులు, వానాకాలం పంట సమయంలో మరో 45 రోజులు కొనుగోలు సెంటర్లలో బడ్ల విక్రయాలు సాగుతుంటాయి. ఈ 90 రోజులు రైతులు ఇక్కడే పడిగాపులు కాస్తుంటారు. పంటను తెచ్చి వాటిని విక్రయించేంత వరకు అక్కడే తిని అక్కడే పడుకుంటారు. ఓవైపు దొంగల భయం నుంచి పంటను కాపాడుకోవడం, మరోవైపు జంతువులు తినకుండా చూసుకోవడం, ఇంకోవైపు అకాల వర్షాల నుంచి వడ్లను రక్షించుకోవడం రైతులకు పెద్ద సవాల్గా మారుతోంది. ధాన్యం తూర్పార పట్టేందుకు మిషన్లు అందుబాటులో ఉండవు. ధాన్యం కుప్పలపై కప్పేందుకు టార్పాలిన్లు ఉండవు. రైతులు ఉండేందుకు కనీసం టెంట్ లాంటి నీడ, తాగేందుకు మంచినీళ్లు కూడా ఉండని పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఏటా ఈ సమస్యలే పునరావృతమవుతున్నా వీటిని పరిష్కరించేందుకు అటు వ్యవసాయ శాఖ గాని ఇటు మార్కెటింగ్ సంస్థలు గాని ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఈ అన్ని విధాలుగా నీళ్లు నీడ కానీ, అక్కడ అలసిపోయిన రైతుకు దాహరించడానికి దప్పిక తీసుకోవడానికి తాగునీటి సౌకర్యం కానీ, అలాగే ఈ కనీసం శాశ్వతంగా ఆగిపోయిన తాత్కాలికంగా టెంట సౌకర్యమో లేకపోతే ఇంకేమైనా వేస్తే అందరికీ మేలు జరుగుతుందని కోరుకుంటున్నాను. టైంకు వాన వచ్చింది, వాన వచ్చినాక టైంకు క్షేత్రాలు లేవు, అడకొచ్చిన వాళ్ళ నోటి వీళ్ళ నోటి అడకొచ్చి కత్తున్నా. గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ ఇస్తారు, కిరాయికి తెచ్చిన మొన్నటి దాకా 500 రూపాయలు అయినాయి. మొన్న కుప్ప పోసి వాళ్ళ వాళ్ళకి అప్ప చెప్పినాం. వాన నీళ్లు నిలిచినాక మనం అవి ఆగితే ఆగాయి. అందుకే మాకు ఏం చేస్తారో, మరి రైతుకు న్యాయం చేస్తారో అన్యాయం చేస్తారో మాకు ఎన్నో ఇష్టమో అనుకోడుతుంది. ఈ సీజన్ ఎలాగూ ముగింపు దశకు వచ్చింది. వచ్చే వానాకాలం పంట నాటికైనా కొనుగోలు కేంద్రాల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, రైతులకు ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని ఆశిద్దాం.